తాజా 30 2019 ఎన్నికలు ఇంకా మొదలవ్వనే లేదు. దానికి సంబంధించిన విశేషాలు ఇంకా బయటికి రానే లేదు. అయితే కడపలో ఒక సీటు టీడీపీ ఖాతాలో ఖాయమంటున్నారు. వెంకన్న ఆశీస్సులు కూడా వచ్చాయంటున్నారు. ఆ విశేషాలు ఏంటో చూద్దాం. కడపలో మరో సీటు సైకిల్ ఎక్కిందట. 2014లో ఎదురెదిరిన చోట ఈసారి అలవోకగా టీడీపీ గెలుపు ఖాయమవుతుందని రుజువు అయిపోయింది అంటున్నారు. అవును, ఇప్పుడు సీటు వచ్చింది వెంకన్న ఆశీస్సులతో అని ప్రత్యేకంగా చెప్తోంది ఎవరు. ఇంతకీ ఆ సీటు ఎవరో తెచ్చింది ఎవరో చూద్దాం. 4 సీట్లు నేను తీసుకొస్తా, మిగతా చోట్ల ఆయన చూసుకుంటున్నాడు. ఈసారి అయితే కనీసం 6 డజన్ సీట్లు పైగా మా దగ్గరే ఉంటాయని ఆదినారాయణ అన్నాడట. నిజమే, కడపలో మరో సీటు టీడీపీకి ఖాతాలో పడిపోయింది. అది కూడా టీడీపీ నిర్ణయం తీసుకున్నాక పుట్టా సుధాకర్ యాదవ్కి టీటీడీ ఇచ్చే పదవి చేశాక పార్టీకి వెసులుబాటు దొరికింది. ఇప్పుడు మైదుకూరు విషయంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోబోతున్నాడు చంద్రబాబు. ఇప్పటి వరకు పుట్టా నుంచి ఒత్తిడి ఉండేది. ఇంకో పక్క నుంచి వియంకుడు కోసం యనమల పావులు కదిపేవాడు. ఇప్పుడు పోస్టు ఖరారైపోయాక ఇక మైదుకూరు ఫ్రీ అయిపోయింది. టీడీపీలో మైదుకూరు బ్లాంక్గా ఉంది ఈ మధ్య వరకు. అక్కడ రెడ్డి పోటీ ఎక్కువ, అందుకే బీసీలకు ఇచ్చిన ప్రభావం చూపలేరని చంద్రబాబు మొదటి నుంచి అంటుండేవారు. కానీ పార్టీ పాలసీ కట్టుబడి పుట్టాకి బాధ్యతలు ఇస్తూ వచ్చారు. టీడీపీ నుంచి వైకాపాలో చేరిన రఘురామరెడ్డి అక్కడ మొన్న గెలిచారు. ఇప్పుడు ఓపిక లేదని ఆయన తేల్చేశాడు. అందుకే అక్కడ టీడీపీ నుంచి వచ్చేందుకు మాజీ మంత్రి రెడీగా ఉన్నారు. ఆయన తీసుకునేందుకు చంద్రబాబు కూడా సానుకూలంగానే ఉన్నారు. కానీ పుట్ట ఎఫెక్ట్తో ఇన్నాళ్ళు ఆగారు. ఇప్పుడు ఇక లైన్ క్లియర్ అయిపోయింది. ఆ నాయకుడు టీడీపీలోకి వస్తే ఆ సీటు ఖాయమని పార్టీ జనాలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే సహజసిద్ధంగా పార్టీకి ఉన్న బలానికి కుల సమీకరణం కూడా కలిసి వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ లెక్కలోనే కడప స్థానం గురించి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. మరి 10 స్థానాలు ఉన్న కడపలో కనీసం 6 చోట్లైన టీడీపీ గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఆది ఎఫెక్టా, కొత్తగా రాబోతున్న వైకాపా నాయకుడు చలవ, లేదంటే పార్టీ కోసం చేరుతున్న ఇలాంటి నాయకుల ప్రభావమా, ఏదైనా లెక్కలేసుకోండి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమైపోయింది. అందుకే దేవుడి గడప సాక్షిగా కడప ఇప్పుడు టీడీపీ వశం కాబోతోందని పొలిటికల్ విశ్లేషకులందరూ చెప్తున్నమాట. కడపలో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరి చంద్రబాబు యొక్క గొప్పతనం ఏంటో, చంద్రబాబు యొక్క టాలెంట్ ఏంటో క్లియర్గా కనబడుతుందని మీరు కూడా అనుకుంటే ఈ వీడియోకి లైక్ కొడుతూ కడప ఈస్ టీడీపీ అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. లేదు, జగన్ యొక్క ఇలాకాలో జగన్నే గెలుస్తాడని, జగన్కి అక్కడ తిరుగులేదని మీరు అనుకుంటే జగన్కి తిరుగులేదని, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఫర్ కడప అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. మీ యొక్క పొలిటికల్ అనుభవం, మీ యొక్క పొలిటికల్ ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కడప ప్రాంతం ఎవరికి వశం అవుతుంది అనేది మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.